హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫతిమ టర్నింగ్ విత్ ఫ్యాషన్. ఇవాళ వీడియో వచ్చేసి మిడ్డీ అండ్ చోలీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఎండ్ వరకు చూసిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది, ఏం డౌట్స్ లేకుండా ఫోర్ లేయర్ వచ్చేలాగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే మిడ్డీ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి 4 ఇయర్స్ బేబీ గర్ల్కి అనమాట, ఓకేనా? ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా, ఫోల్డింగ్ ఉన్న మన సైడ్ ఓపెన్ ఉన్న సైడ్ అపోజిట్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా చూసేసరికి టేప్ తీసుకొని మనం నడుము కొలుచుకోవాలి. నడుము వచ్చేసి 7 ఇంచులు అనమాట, 4 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే మనకి 7 ఇంచులు అయితే వచ్చింది కదా. ఇప్పుడు 7 ఇంచులు ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు అయితే ఎంత వరకు వస్తుందో అక్కడ వరకు పెట్టేసుకోవాలి. 5 ఇంచులు అయితే వచ్చింది అనమాట పొడవు, 5 ఇంచుల వరకు అయితే మనం మార్చి చేసుకున్నాం కదా. ఇలా మార్చి చేసుకున్న తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ రెండు వైపులు మనము 5 ఇంచులు వచ్చే వరకు అయితే మార్చి చేసుకోవాలి. అలా ఎందుకు మార్చి చేసుకోవాలి అంటే మనకు హెచ్చు తగ్గులు రాకుండా కట్ చేసినప్పుడు కరెక్ట్ మెథడ్ వచ్చే విధంగా అయితే మనము మార్చేసేసుకోవాలన్నమాట, ఓకేనా? వీడియో లెంత్ ఉందని మనం మీరు స్కిప్ చేసేసుకొని పోతే మీకు ఈజీగా అయితే అర్థం అవ్వదన్నమాట, ఓకేనా? ఈ విధంగా మనం రౌండ్ అంబ్రెల్లా సర్కిల్ షేప్లో అయితే మనము ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి, ఓకేనా? లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసేసుకొని మనం కొలుచుకోవాలి 7 ఇంచులు వచ్చిందా లేదా అనడం అనేసి చూసుకోవాలి, ఓకేనా? 7 ఇంచులు అనేది రాలేదు, తక్కువ వచ్చింది. మళ్ళీ మనం ఒక 1 ఇంచ్ అంతా కిందికి జరిపేసి మళ్ళీ ఇలా టేప్ తీసేసుకొని ఒకసారి ఇలాగా అంబ్రెల్లా షేప్ ఎలా ఉంటుందో అదే సర్కిల్ రౌండ్గా ఇలా మనం మార్చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఎట్లా అయితే కరెక్ట్ వచ్చేసింది ఒక 1 ఇంచ్ కిందికి అనమాట. 1 ఇంచ్ అంతా కిందికి మనం ఇలా సర్కిల్ షేప్ అనేది అంబ్రెల్లా షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. వీడియో చూపిస్తున్నాం కదా ఈ విధంగా, ఈ విధంగా, ఓకేనా? చూసారు కదా, ఇటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్, అటు సైడ్ వేసి మళ్ళీ కొలుచుకొని చూసుకోవాలి హెచ్చు తగ్గులు రాకుండా, ఓకేనా? ఇప్పుడు పొడవుని కొలుచుకోవాలి, మిడ్డీ పొడవు. మిడ్డీ పొడవు వచ్చేసి 15.5 ఇంచులు, 15.5 ఇంచుల దగ్గర మార్చేసుకోవాలి. ఈ విధంగా నేను క్లాత్ మిడ్డీకి చోలీకి కలిపేసి 1.5 మీటర్ క్లాత్ అయితే కావాలన్నమాట మనకి. చూసారు కదా, ఇక్కడ మనం పైన పై వైపు కూడా టేప్ జరుపుతూ ఉండాలి, కింద కూడా టేప్ అనేది జరుపుతూ ఉండాలి, ఓకేనా? ఇలాగా ఇలాక సెంటర్లో పెట్టేసాం కదా, మళ్ళీ ఇటు సైడ్ అనమాట పెట్టేసుకోవాలి. 15.5 దగ్గర మార్చి చేసుకుంటూ రావాలి ఇలాగా. చూసారు కదా, ఇటు సైడ్ అయితే మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది. క్లాత్ తక్కువ పడుతుంది కాబట్టి మనం ఇక్కడ వరకు స్టాప్ చేసేసుకోవాలి మార్చేసేసడం. 12.5 ఇంచుల వరకు అయితే వచ్చిందనమాట. చూసారు కదా, ఇక్కడ మరీ తక్కువ వచ్చేసింది. ఇప్పుడు నడుము భాగాన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ సర్కిల్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్ ఎలాగా కట్ చేసుకోవాలి. ఇలాగా నడుముని కట్ చేసుకున్నాం కదా, మార్చేసుకున్నాం కదా. ఫోల్డింగ్ చేసుకొని చూసేసుకుందాం ఫస్ట్. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చూసుకుంటే మనము ఎంత క్లాత్ అయితే తక్కువ వచ్చింది చూసారు కదా, మీరే గమనించారు కదా, ఎంత క్లాత్ అయితే మనము జాయింట్ అనేది వేయాలన్నమాట ఇటు సైడ్, ఓకేనా? మనం ఇలాగే ఈ ఫోల్డింగ్ మీదనే మనం కట్ చేయొచ్చు. లేదు అంటే ఇలాగ మార్చాక తీసేసుకొని మనం ఇలాగ డాట్స్ డాట్స్ పెట్టేసుకున్నాం కదా, దాని మీద అదే దాని మార్క్ మీద మనము అంబ్రెల్లా సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకుంటూ రౌండ్గా రావాలన్నమాట. లేదు మాకు అలవాటు ఉంది సర్కిల్ షేప్ ఇలా కట్ చేయాలనేసి అలవాటు ఉంటే డైరెక్ట్గా కూడా మనం కట్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాగ మార్చాక కొంచెం ఇలాగ మార్చేసేసుకొని మనకు సేఫ్టీగా ఉంటుంది, ఓకేనా? మనకు గుర్తు కూడా ఉంటుంది అన్నమాట ఇలాగా షేప్ ఎంత అయితే పొడవు ఎంత వరకు ఉందనేసి. ఇప్పుడు సీజర్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే మార్చేసేసామో సేమ్ యాస్టీజ్గా కట్ చేసేయాలి, ఓకేనా? ఈ విధంగా చూసారు కదా, ఇలా కట్ చేసాము కదా. ఇప్పుడు ఫోల్డింగ్ తీసి చూపిస్తాం, చూడండి. చూసారు కదా, ఇక్కడ కింది వైపు అయితే మనకి క్లాత్ అనేది తక్కువ పడింది కదా. దీనికైతే
మనకి ఫుల్ సర్కిల్ అన్నమాట అంబ్రెల్లా ఇది. దీనికి జాయింట్ అయితే ఉండదు, అంటే టోటల్గా అయితే మనకి జాయింట్ అలాగే ఉంటుంది అన్నమాట, కట్ అనేది రాదనమాట మనకి. ఓకేనా, చూసారు కదా రౌండ్గా అయితే రాలేదు. ఎందుకు రాలేదు, మధ్యలో మనకి క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి క్లాత్ అనేది మళ్ళీ జాయింట్ అనేది వేసేయాలి మనము, లేదంటే రౌండ్గా ఇలాగా ఫుల్స్ ఎలా వస్తే సేమ్ అదే విధంగా రౌండ్గా ఇలాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నీట్గా చేసేసి నేను ఇప్పుడు క్లాత్ తీసేసుకొని చూపిస్తాను చూడండి, జాయింట్ ఏ విధంగా వేయాలి అనేసి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన క్లాత్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు అయితే జాయింట్ పడదు కదా, మిగిలిన క్లాత్ తీసేసుకొని ఇలాగ పెట్టేసుకొని చూసుకోవాలి. ఈ క్లాత్ పెట్టేసుకొని చూసుకున్నా కూడా ఇటు సైడ్ పొడవు తక్కువ పడుతుంది, మనం ఇంకో క్లాత్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, రెండు వైపులు వచ్చేసి జాయింట్ అయితే పడుతుంది కదా, పార్ట్స్ని మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా, మిడ్డీ కటింగ్ అయితే నేర్చేసుకున్నారు కదా, ఇప్పుడు చోలీ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా ఫోర్ లేయర్ వచ్చే విధంగా అయితే మనము ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, వీడియో చూపిస్తుంది కదా ఈ విధంగా. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి. ఓకేనా, ఇలా ఫోర్ లేయర్ వచ్చే విధంగా అయితే మనము వేసేసుకున్నాం కదా క్లాత్ వచ్చేసి చోలీ క్లాత్. ఇప్పుడు టేప్ తీసేసుకోవాలి. టేప్ తీసేసుకొని మనకి పొడవు వచ్చేసి 9 ఇంచులు అయితే పెట్టేసాను. మీరు కాస్త ఎక్కువ పెట్టేసుకోండి, ఒక 12 ఇంచులు అట్లా పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ షోల్డర్ వచ్చి అదే విడ్త్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర 2 ఇంచులు అన్నమాట. ఓకేనా, 2 ఇంచులు వేసేసాం కదా. ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు, కింద ఇప్పుడు 2 ఇంచులు సేమ్ ఇదే విధంగా. విడ్త్ పైన ఎంత పెట్టేసాము మనం, నెక్ దగ్గర ముందర 2 ఇంచులు పెట్టేసుకోవాలి. రౌండ్ షేప్ అనేది ఇలాగ డ్రా చేసుకోవాలి మన నెక్ వచ్చేసి. ఓకేనా, వీడియోలు చూపిస్తాను కదా ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనము 3 ఇంచులు అనేది మార్చేసుకోవాలి. సంక్రాంతి వచ్చేసి 4 ఇంచులు. ఓకేనా, చిన్నపిల్లలకి వచ్చేసి 4 ఇంచులు, పెద్దవాళ్ళకైతే 6 ఇంచులు. చెస్ట్ వచ్చేసి 8 ఇంచులు, ఇక్కడ నడుము వచ్చేసి 7.5 ఇంచులు అయితే పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు ఇలాగా రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ సక్క దగ్గర. ఓకేనా, ఇప్పుడు సీజర్ తీసేసుకుని నెక్ అయితే కట్ చేసుకోవాలి. రౌండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్స్ అయితే మనం రౌండ్ నెక్ అనేది పెట్టేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నాను, అందుకే రెండు పార్ట్స్ ఒకటేసారి కట్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు సంక సైడ్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు సంక సైడ్ అయితే కట్ చేసాము కదా, ఇప్పుడు మనం ఇక్కడ బాడీ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. మనం పంజాబీ డ్రెస్సెస్కి అయితే ఏ విధంగా డ్రా చేస్తాము కట్ చేస్తాము, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే డ్రా చేసి కట్ చేసుకోవాలి. స్కర్ట్స్కి క్లాత్ వదిలేస్తాం కదా, కొంచెం అలాగా కట్ చేసుకోవాలన్నమాట, క్లాత్ వదిలేసి కింది వైపు. ఇది వచ్చేసి చోలీ కాబట్టి ఈ విధంగా మనం ఇలా కూడా కుట్టచ్చు, వేరే విధంగా కూడా కుట్టచ్చు అనమాట. ఓకేనా, నేనైతే ఈ విధంగా అయితే కుడుతున్నాను అనమాట, మీ ఇష్టం అది. చూసారు కదా, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా ఓకేనా, ఇప్పుడు కటింగ్ అయితే నేను చేసుకున్నాను కదా, స్టిచ్చింగ్లో అయితే వెళ్ళిద్దాం. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మిడ్డీ క్లాత్ తీసేసుకోవాలి. కింది పార్ట్ మనం జాయింట్ చేయాలన్నాను కదా, కింది పార్ట్కి అయితే ఫ్రంట్ రెండు వైపులు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వైపులు మనకి మిడ్డీ పార్ట్కి అయితే జాయింట్ అయితే పడుతుంది అనేసి ఇప్పుడు జాయింట్ వేయడానికి క్లాత్ తీసేసుకోవాలి. క్లాత్ తీసేసుకొని కొంచెం చిన్న పీస్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనం సీదా కూడా చూసేసుకోవాలి ఫస్ట్, లేదంటే మళ్ళీ పాస్ వస్తుంది కుట్టని చేసి. ఓకేనా, ఈ విధంగా కొంచెం ముందు పెట్టేసండి క్లాత్, కొంచెం ముందు పెడితేనే మంచి బాగుంటుంది మనకి జాయింట్ వేసే క్లాత్. ఈ విధంగా వీడియో చూపిస్తున్నట్టు విధంగా కుడుతూ రావాలి మనం. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి క్లాత్, వదిలేసి కుట్టని వేసేసుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా, ఇటు సైడ్ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంది, అప్పుడు జాయింట్ చేసినప్పుడు కట్ చేయలేదన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ అది కొంచెం కిందకి పెట్టేసి మనం ఈ విధంగా కుట్టేసేసుకోవాలి.
అది కొంచెం ఎక్కువ కింద కింద కదా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైకుట్టు అనేది వేయాలి. పైకుట్టు వేస్తేనే ఆ క్లాత్ అనేది లేయకుండా ఉంటుంది అనమాట మనకి, జాయింట్ వేసిన క్లాత్. ఓకేనా? ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇలా ఇప్పుడు లాస్ట్లో అయితే థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి మనము. థ్రెడ్ని కట్ చేసాము కదా, ఇక్కడ ఎక్స్ట్రా మిగిలింది కదా ఆ క్లాత్ అయితే కట్ చేసేయాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్కి అయితే మనము జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? అదే ఇటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి, ఇటు సైడ్ మనము జాయింట్ చేసుకోవాలన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా మనము ఇలాగ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలాగ మొత్తం కలిపేసి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ ఒకసారి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి కరెక్ట్గా, మనకి హెచ్చు తగ్గులు ఏమీ రాకుండా ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా అయితే ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు సీజర్ తీసేసుకొని అది ఎట్లా ఉందో కరెక్ట్గా దాని అంతనే మనము కట్ చేసేయాలన్నమాట. ఎక్కువ కాదు తక్కువ కాదు, ఎంత ఉంది క్లాత్ కట్ చేసినప్పుడు కరెక్ట్గా అయితే కట్ చేసుకోవాలి. లేదంటే జితగలు వస్తే మనకి షేప్ అనేది పాడయ్యే ఛాన్సెస్ అవుతుంది, అలాగే పైకి కూడా అవుతుంది అనమాట. మిడ్ వచ్చేసి పట్టుకొని చూపించాను చూడండి, నడుము దగ్గరికి కరెక్ట్ వస్తుంది, హెచ్చుకు దగ్గర లేకుండా. మనం కటింగ్ చేసినప్పుడు చూపించినప్పుడు మధ్యలో వచ్చేసి పైకి ఉన్నది కదా, ఈ విధంగా జాయిన్ చేస్తే కరెక్ట్ ఈక్వల్గా అయితే అయ్యింది కదా. ఇప్పుడు మనం నడుముకైతే పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. పట్టిని ఇది వచ్చేసి 4 ఇంచులు అయితే తీసేసుకున్నాను, జాయింట్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే మనము ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టుకోవాలన్నమాట. జాయింట్ చేసే ముందు ఇలాగా, లేదంటే పోగులు లేస్తాయన్నమాట, దీనికి కోర్ ఉండదు కదా ఒక సైడ్ కూడా, అందుకే మనము ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? 2 సార్లు అయితే అవసరం లేదు. ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని కుట్టిన తర్వాత లాస్ట్లో అయితే మనం థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇటు సైడ్ సైడ్కి ఒకసారి 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. మిడ్డీ ఎంత ఉందో దానంతనే మనం పట్టి అనేది కట్ చేసుకోవాలి పొడవు వచ్చేసి. ఓకేనా? వెడల్పు వచ్చేసి 4 ఇంచులు అనేసి చెప్పాను కదా. ఇప్పుడు సీత మీద పెట్టేసుకోవాలి పట్టి తీసేసుకొని. ఓకేనా? నడుముకి పట్టి ఇలాగ సీత మీద పెట్టేసి మనం పట్టి అనేది జాయింట్ చేసుకోవాలంటే కుట్టాలన్నమాట, కుట్టు అనేది వేయాలి. ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి మన వీడియోని, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీ ఫ్యామిలీ మెంబర్స్ పాటు షేర్ చేయండి వీడియో. ఓకేనా? మన ఛానల్ ఈజీ మీద కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది కదా క్లాత్, మనము కట్ చేసుకోవాలి. మనం కుడుతున్నప్పుడు కొంచెం ఎక్కువనే పెట్టేసుకోండి లోపల వైపు. ఇటు సైడ్ అయితే ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ సారి అయితే ఫోల్డింగ్ చేసి కుట్టాము కదా, ఫస్ట్ సారి మాత్రమే కుట్టాలి. ఇది ఎందుకంటే లోపల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇలాగ జాయింట్ చేసాం కదా పట్టి అనేసి, చూసారు కదా ఇలాగ లోపల వైపు వేసింది కదా అది క్లాత్, అదే పట్టి ఇటు సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసేసేయాలి. మనం జాయింట్ ఏ విధంగా ఎక్కడైతే చేసింటామో ఆ జాయింట్ విధానం ఇలాగ ఫోల్డింగ్ చేయాలన్నమాట పట్టి వచ్చేసి. ఓకేనా? ఇలాగ ఇలా కుడుతూ రావాలన్నమాట. వీడియోలో చూపిస్తుంది కదా, ఆ పట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. జాయిన్ చేసింటాం కదా మనం మిడ్డీ పార్ట్, అదేవిధంగా పట్టి పార్ట్ జాయిన్ చేసిన క్లాత్ పట్టి లోపలికి పోయే విధంగా మనము ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు అనేది కుడుతూ రావాలి. ఇక్కడ లాస్ట్లో ఇలాగ మధ్య మధ్యలో మనకి కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంటుంది కదా పట్టు వచ్చినప్పుడు, ఒక చిన్న గిల్స్ పెట్టేసి మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా రఫ్ చేసేసి కుట్టు అనేది చేసేయండి. ఎందుకంటే మనము దీనికి వచ్చేసి నాడ పెట్టడం లేదు, నేను వచ్చేసి ఎలాస్టిక్ అయితే పెడుతున్నాను. నాడ ఎలాస్టిక్ వచ్చేసి 18 ఇంచులు అయితే పెడుతున్నాను అనమాట, 18 ఇంచులు అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా? కొంచెం గట్టిగా ఉందనమాట ఇది ఎలాస్టిక్ వచ్చేసి.
ఒకవేళ చిన్నగా ఉంటే అదే లూజ్ కొంచెం లూజ్ ఉంటే అయితే 16 ఇంచులు లేదా 15 ఇంచులు అట్లా పెట్టేసేయండి, సరిపోతుంది. కొంచెం టైట్గా ఉందన్నమాట ఎలాస్టిక్ వచ్చేసి, అందుకే 18 ఇంచులు అయితే పెట్టేసాను అనమాట. 18 ఇంచులే పెట్టండి, కరెక్ట్ సరిపోతుంది. నడుముకి వచ్చేసి 15 16 పెట్టాలనుకున్నా టైట్ అయిపోతుంది అనమాట ఎలాస్టిక్ వచ్చేసి. ఓకేన, పిల్లలకి నడుము దగ్గర అయితే ఎర్రగా ఇలా వాతలాగా పడిపోతుంది అనమాట మనకి. చూసారు కదా, ఇటువైపు తీసిన తర్వాత పిన్ అనేది తీసేసేయాలి సేఫ్టీ పిన్. రెండింటిని ఇలాగ పట్టేసుకొని మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, నా దగ్గర అయితే ఎలాస్టిక్ సన్న ఎలాస్టిక్ అది లేకుండే, అందుకే కొంచెం వెడల్పు ఉన్న ఎలాస్టిక్ ఉంటే దాంట్లో కట్ చేసి ఇలాగైతే ఎలాస్టిక్ని కుడుతున్నాను అనమాట. అందుకే కొంచెం దారం వేసినట్టయితే మీకు కనిపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఒక 2 పుట్లు అయితే వేసేసేయండి. ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి ఇలాగ. ఓకేనా, ఇప్పుడు అంత క్లాత్ మొత్తం కరెక్ట్గా లాగేసి ఇక్కడ గ్యాప్ పెట్టేసాం కదా మనం ఎలాస్టిక్ ఎక్కించడానికి, ఇలాగ కరెక్ట్గా ఇలాగ లాగేసి మనం కుట్ అనేది వేసేసేయాలి. ఆ గ్యాప్ని క్లోజ్ చేసేసేయండి, అంతే. మళ్ళీ మళ్ళీ కుట్టు అవసరం లేదనమాట. ఓకేనా, ఆఫ్ చేసేసి ఆ గ్యాప్ని అయితే మనం క్లోజ్ చేసేయాలన్నమాట. రఫ్ చేసి ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగైతే నడుముకి పట్టి పెట్టేసి ఇలాస్టిక్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా అయితే ఇక్కడ జాయిన్ చేసింది కదా క్లాత్ అనేది, ఎక్స్ట్రా ఉంటే నేను కట్ చేసాను. ఇప్పుడు కింది వైపు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి, 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని పట్టిలాగా అయితే కుట్టాలన్నమాట. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే అయితే కుట్టండి, నా దగ్గర మీకు జిగ్జాగ్ మిషన్ అయితే లేదు. ఒకవేళ జిగ్జాగ్ మిషన్ నేను తెచ్చుకుంటే నేను వీడియో అనేది తీస్తాను. ఓకేనా, ఎలా కుట్టుకోవాలి ఎలా చేయాలనేసి నా దగ్గర అయితే లేదు, ఇప్పటికైతే లేదు. నేనైతే మిషన్ మీదనే కుడుతున్నాను అనమాట. ఓకేనా, నార్మల్ మిషన్ మీద ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటే మనము ఇలా కుడుతూ రావాలి. ఓకేనా, కొన్ని కొన్ని క్లాత్లు అయితే తిరగవు అనమాట. ఒక్కొక్క క్లాత్ అయితే తిరుగుతుంది, ఈ క్లాత్ అయితే నీట్గా మనకి తిరుగుతుంది అనమాట. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టడానికి అయితే ఈజీగా ఉంది. ఓకేనా, ఇది చిన్న మిడ్డి కాబట్టి మనకి అంతగా కనిపించదు, పెద్ద పెద్ద వాళ్ళకైతే మనం కొంచెం రిస్క్ అయితే వస్తుంది అనమాట. ఈజీగా అయితే ఈజీ అయిపోతుంది. లాస్ట్లో అయితే మనం ఇలాగ రఫ్ చేసేసి థ్రెడ్ని అయితే కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా. ఓకేనా, ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడైతే మిడ్డీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, మిడ్డీ ఎలా ఉంది చూసారు కదా, ఈ విధంగా అయితే మిడ్డీ రెడీ అయిపోయింది. చోలీ ఏ విధంగా కుట్టాలో అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే ఇలాగ చోలీ ఉంది కదా, చోలీకి నేను నెక్కి పట్టు అయితే వేయడం లేదు. ఒక పైపింగ్ లాగా అయితే వేస్తున్నాను, రెడీమేడ్ పైపింగ్ ఎలా ఉంటుంది పట్టి అనేది ఆ విధంగా అయితే వేస్తున్నాను. లెక్ బాగుంటుంది, ఇది వచ్చేసి బార్డర్ అనమాట, కిందికి శారీ బార్డరు బాగుంటుంది అనేసి వేస్తున్నాను. ఇది ఉల్టా మీద కుట్టండి ఫస్ట్. ఓకేనా, నేను చెప్పినట్టుగా ఉల్టా మీద ఈ విధంగా పట్టి అనేది కుట్టుకుంటూ రావాలి ఇలాగ. ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసేయండి. ఇది వచ్చేసి పట్టి వెడల్పు వచ్చేసి ఒక 1 ఇంచ్ అంత ఉంది అంతే. ఇక్కడ మనము సీజర్ తీసేసుకొని కాట్ పెట్టేసుకోండి. కాట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పట్టి అనేది ఈజీగా తిరుగుతుంది. దాంట్లో కూడా ఇది క్రాస్ క్లాత్ అయితే కాదు, క్రాస్ కట్ చేసిన పట్టు అయితే కాదనమాట, స్ట్రైట్ పీస్ అనమాట. ఓకేనా, బార్డర్లో క్రాస్ ఎలా కట్ చేసేయాలి అయితే మనకి ఈజీగా అయితే ఉండదు కదా, లేదంటే జాయింట్ 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 పీసెస్లా చేసేసుకొని కట్ చేసుకోవచ్చులేండి. అది అంత అనుకుంటే ఇది ఈజీ కదా, స్ట్రైట్ అయితే కూడా ఏం కదా, చిన్న నెక్కే కదా. ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోవాలి సీదా వైపు అనమాట. ఇలాగ రెడీమేడ్ మనకి రెడీమేడ్ డ్రెస్సెస్కి ఇలాగే వేస్తారు అనమాట పట్టి వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా 2 సార్లు ఫోల్డింగ్ చేసేయండి. ఓకేనా, మనం అటు సైడ్ జాయింట్ చేసిన పట్టు అనేది పై వైపు వచ్చే విధంగా అయితే మనము ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగ ఒక చేయి తిప్పుతూ ఉండాలి, ఇంకో చేయి ఇలాగ
చోలి మీద పెట్టేసి ఇలాగ రౌండ్గా తిప్పుతూ రావాలన్నమాట. అట్లాగైతేనే మనకి రౌండ్గా నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, వేసుకున్నప్పుడు కూడా మనకి తిరిగినట్టయితే కనిపించదు. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా. ఓకేనా, థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. సో ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేయాలన్నమాట. ఓకేనా, వీడియో చూపిస్తుంది కదా, ఈ కుట్టు వేసినప్పుడు కూడా రెండో కుట్టు మనము ఇలా రౌండ్గా తిప్పుతూనే కుట్టు అనేది వేయాలి. వీడియో చూపించిన కదా ఇలా. ఇప్పుడు లాస్ట్లో అయితే థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. నీకుకి పట్టయితే వేసేసాము కదా, ఇప్పుడు కింది వైపు మనము బార్డర్ అనేది వేసేసేయాలన్నమాట. లుక్ అనేది బాగుంటుంది ఇట్లాగా ఆ బార్డర్ తీసేసుకొని. ఇది కూడా సేమ్ మనం ఉల్ట మీదనే పట్టి అనేది పెట్టేసుకొని కుట్ట అనేది కుట్టాలన్నమాట. అందుకే మీకు వీడియో అనేది స్కిప్ చేయకుండా అండ్ చూడండి అనేసి చెప్పినది. ఓకేనా, ఇప్పుడు లాస్ట్లో అయితే మనం థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయాలి. కట్ చేసాం కదా, ఇప్పుడు ఇప్పుడు మనం పైకుట్ట అనేది వేసేయాలి. ఇలాగా మనం ఎలా వేసాము కూడా కనిపెట్టేలాగా ఉంటుందన్నమాట పట్టి అనేది. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ కట్ వేసుకోవాలి. ఇక్కడ దారాలు వేసాయి కదా, ఆ దారాలు మొత్తం మనం కట్ వేసేయాలి. నీట్గా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇలాగా సీదా వైపు ఇలాగ తిప్పేసేయాలి. మనం ఫోల్డింగ్ చేసి కుట్టాము కదా, అది మొత్తం పైకి వచ్చే విధంగా అయితే మనం పట్టి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి. వీడియోలు చూపిస్తుంది కదా, ఈ విధంగా అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ మనం కుట్ట అనేది కుడుతూ రావాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఇలా లాస్ట్లో కూడా మనము ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి ఇలాగా. ఓకేనా, ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు కింద వైపు అయితే పట్టి అనేది కుట్టేసాము కదా, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కదా అయితే మనం పట్టి అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు రెండు పార్ట్ చేసుకొని ఇలా విధంగా షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ దగ్గరకు పెట్టేసుకోండి నీట్గా కరెక్ట్. ఇలాగా దీనికైతే లైనింగ్ లేకుండానే మనం డైరెక్ట్ అయితే కుట్టు అనేది కుడుతున్నాను అనమాట, డైరెక్ట్గా లైనింగ్ లేకుండానే కనిపించదు అనమాట, లైనింగ్ లేకుండా. ఓకేనా, బాగుంటుంది, పిల్లలకు కూడా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు రెండు కుట్లు వేయండి, ఒక్కొక్క కుట్టు వేయకండి. ఓకేనా, రెండు రెండు కుట్లు అనేది వేయండి. కుట్టు అనేది ఒక కుట్టు పోయినా కూడా రెండో కుట్టు అనేది ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా. ఒక దారిని అయితే కట్ వేసేయాలి. ఇప్పుడు ఇలా షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా, రెండు వైపు అయితే మనం పట్టి వేసేసాం కదా. ఇప్పుడు సంకల వైపు కూడా యాస్టీజ్గా అలానే పట్టి అనేది వేయాలి. మనము కోర్ ఉంటుంది కదా పట్టికి, అదే బార్డర్కి ఆ కోర్ని కట్ చేసేయండి. నీట్గా వస్తుంది అనమాట మనకి. ఇలాగా సేమ్ ఇదే విధంగా ఇలా ఉల్ట మీదనే కుట్టండి, నీట్గా ఉంటుంది అనమాట మనకి, లుక్ కూడా బాగుంటుంది. ఇలా మనం కస్టమర్ దగ్గర కూడా డబ్బులు కూడా కొంచెం ఎక్కువ తీసేసుకోవచ్చు, నీట్గా ఉంటే కూడా ఫినిషింగ్ అనేది. కొందరు కస్టమర్స్ అయితే ఇస్తారు డబ్బులు, కొందరు అయితే ఇయ్యారనమాట. ఆహా, అంత ఇయ్యాలనా అనేసి, అంటే కుట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత టైం పడుతుంది అనేసి. కార్డ్ పెట్టేసేయండి అక్కడక్కడ. కార్డ్ పెడితే నేను చెప్పాను కదా ఆల్రెడీ, కార్డ్ పెడితే మనకి కరెక్ట్గా కూర్చుంటుంది. క్లాత్ వచ్చేసి కూడా ఫోల్డింగ్ అనేది నిలబడుతుంది కరెక్ట్గా మనకి. సీత వైపు తిప్పేసి ఇలాగ ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇలాగా ఇలాగ ఒకసారి ఫోల్డింగ్ చేసి ఇంకోసారి ఇలాగ ఫోల్డింగ్ అని చేయాలన్నమాట. పట్టి పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుడుతూ రావాలి మనము. మనకి మిషన్ వచ్చేస్తే మనమే రెడీమేడ్ డ్రెస్సెస్ లాగా కుట్టచ్చు అనమాట పిల్లకి, చిన్నపిల్లలకి బాగుంటుంది నీట్గా. వేరే వాళ్ళకి కుట్టకపోయినా మన పిల్లలకి మనం కుట్టుకుంటే కదా తృప్తి కూడా వేరే ఉంటుంది కదా. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులోనే మనం కుట్టుకోవచ్చు అనమాట పిల్లలకు కూడా. ఓకేనా,
ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ కుడుతూ రావాలి. ఇప్పుడు కుట్టాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ ఇంకొక కుట్ట అనేది వేయాలి. అప్పుడైతే కొంచెం బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది, పర్ఫెక్ట్గా కుచ్చిట్టుంది అనమాట. రెండు కుట్లు వేస్తే థర్డ్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ సంకల కూడా మనము సేమ్ ఇదే విధంగా ఇలా పైపింగ్ వేసేసాము కదా, అలానే వేయాలన్నమాట. ఓకేనా, ఇలాగ ఇటు సైడ్ కూడా. ఇప్పుడు వేసిన తర్వాత అయితే ఇలాగ ఉంటుంది అనమాట. ఇలా వేసేసాము కదా, ఇప్పుడు ఇప్పుడే సరిపోయింది. ఒక సైడ్కి స్కర్ట్స్ అనేది కుట్టుకోవాలి మనము. ఇలా రెండు సార్లు ఫోల్డింగ్ చేసేసి ఇలాగ వీడియో చూపిస్తుంది కదా, ఈ విధంగా లాస్ట్లో రఫ్ చేసేసేయాలి అన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా రెండు సార్లు ఫోల్డింగ్ చేసేసి స్కర్ట్ అనేది కుట్టేసేయాలి. దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఓకేనా, కట్ చేసిన తర్వాత ఇప్పుడు అటువైపు కూడా అటు పాటు కూడా మనం కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా కరెక్ట్ ప్రెస్కొని మనము సైడ్ కుట్లు అనేది వేయాలి. ఓకేనా, కరెక్ట్గా పట్టుకునే విధంగా సంకల వైపు ఇలాగ లోపలికి ఇలాగ ఇలా క్రాస్గా వేసుకుంటూ రావాలి కుట్టు లోపలికి. మనం డ్రెస్సెస్ పంజాబీ డ్రెస్సెస్ కుట్లు ఇలా వేస్తాం సేమ్ ఇదే విధంగా అదే షేప్ వచ్చే విధంగా కుట్టు అనేది వేసేసేయాలి. మన బాడీ షేప్ ఎలా ఉంటుందో తెలుసున్నది, ఆ షేప్ వచ్చే విధంగా కుట్టు అనేది వేసేసేయాలన్నమాట. రెండు కుట్లు వేయండి సరిపోతుంది. ఓకేనా, ఎక్కువ కుట్లు అయితే అవసరం లేదు, లేదంటే మూడు కుట్లు వేయటం అంతే సరిపోతుంది. ఓకేనా, ఇటు సైడ్ వేసేసాము కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా వేసేసారనమాట. ఓకేనా, చోలీ అయితే రెడీ అయిపోయింది కదా. 4 ఇయర్స్ బేబీ గర్ల్ మిడ్డీ అండ్ చోలీ ఇస్ రెడీ. మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థమైనా సబ్స్క్రైబ్ మై ఛానల్.